హీరో మంత్ వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్. నమస్తే సార్. సార్, బెంగళూరు మహానగరం ఒక హైటెక్ సిటీలో వాటర్కి అయితే బాగా కరువుగా ఉందంట. వారానికి ఒకసారి స్నానం చేస్తున్నారంట. అసలు ఏంటి సార్ ఇది? నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితుల వల్ల ఏర్పడిన నీటి ఎద్దడి. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు లేకపోయినా ఆ నీరు ఉన్నా కూడా, వర్షాలు విరివిగా పడినా ఆ నీటిని నిల్వ చేసే సోర్సెస్, రిసోర్సెస్ ఉండట్లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం సింపుల్గా కాంక్రీట్ జంగిల్ అంటున్నాం, అంటే కంకరతో ఏర్పడిన అడవి. అంటే అర్థం ఏంటి? ఇంకా ఒక మొక్క చెట్టు ఏముండదు. ఒకప్పుడు రోడ్డు వేస్తే రోడ్డు సైడ్కైనా మట్టి ఉండేది. అవును, ఆ రోడ్డు మీద నీరు మట్టిలోకి వెళ్ళి భూమి పొరల్లోకి ఇంకడం ఏదో అయ్యేది. అక్కడ కూడా మొత్తం వేసేసి ఆ రోడ్డుకి ఆ ఇంటి ఆ బైక్ పార్క్ చేసుకున్న స్లోప్ వేసుకుంటాం కదా, దానికి మొత్తం కవర్ చేసేసి అంతా చేసేసుకుంటాం. లోపల కూడా కారు ఎక్కించిన మట్టి ఉంటే ఇబ్బంది అవుతుంది, డస్ట్ అయిపోయి వచ్చేస్తుందని అక్కడ కూడా ప్లాస్టింగ్ చేసేస్తుంది. మరి నీరు వస్తే ఎక్కడ నిలవ ఉంటుంది, ఎక్కడ భూమి పొరలోకి ఇంకుతుంది చెప్పండి? అంత వర్షపు నీరు అంతా వృధాగా కాలువలోకి వెళ్ళిపోతుంది, తాగే నీళ్ళ ఉండట్లేదు. పోనీ ఒకవేళ తాగే నీరు ఉన్నా దాన్ని నిలవ చేసుకుని దాన్ని ప్రాజెక్టు రూపంలో కట్టుకొని దానికి ఒక ఆనకట్ట కట్టి లేదంటే రిజర్వాయర్లా కట్టి నిల్వ చేసుకునే పరిస్థితులు కొన్ని ఉన్నాయి, అన్నీ లేవు. మీరు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పోలవరమే. ఇప్పుడు బన్నీ అనే సినిమా వచ్చింది, మీరు చూసారు? అందులో కనపడలేదా గోదావరి తల్లి కడుపు కోత అనే పాట చూసి, ఆ సినిమా చూసే వరకు నాకు నిజంగా నదుల్లో నీరు ఎంత వృధా అవుతుందా, మనం ఎంత ఎరిపప్పల్లాగా మిస్యూజ్ చేసుకుంటున్నామా అనే ఫీలింగ్ ఫస్ట్ టైం వచ్చింది. 70% నీరు సముద్రంలో కలిసిపోతుందట అబ్బా, గోదావరి నీరు. మనం 30% వాడుకుంటున్నాం. 30% వాడుకుంటేనే ఒక ధవళేశ్వరుని కట్టి ఎంత వాడుకుంటుంటేనే ఎంత అద్భుతంగా ఉందే, ఎంతమందికి తిండి అన్నీ దొరుకుతున్నాయే. 70% వాడుకొని 30% వదిలితే ఎంత ఇంకెంత బాగుంటుందో. అవును కదా. మరి పోలవరం 72% పూర్తి చేశారు టీడీపీ వాళ్ళు అని చెప్తున్నారు. చాలామంది చూశారు కూడా అట, అన్నీ అయిపోయి ఇంకా నెక్స్ట్ దాని మీద ఆయకట్టు కట్టడమే ఉంది. కింద బేస్మెంట్ గట్లు కట్టేశారు, దాని తర్వాత దాన్ని ఏమంటారు, ద్వారాలు వదలడానికి గేట్లు వదలడానికి ఆప్షన్ అది కూడా కట్టేశారు. మరి తర్వాత ప్రభుత్వం వచ్చింది ఏం చేసింది? ఇప్పుడు ఎంత నీరు వృధా అయిపోయి ఉంటుంది ఇట్లా. అందుకే ఇప్పుడు మళ్ళీ అపార్ట్మెంట్లు కట్టాలంటే దానికి ఒక పర్మిషన్ కంపల్సరిగా, చుట్టూ ఎంత ప్రహరీ గోడ వడలాలి, దానికి ఎంత కంపల్సరిగా రెయిన్ హార్వెస్టింగ్ అదే ఇంకుడు గుంతలు పెట్టాలి అని కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పారు. అది చాలా మంది ఎవరు చెప్పారులే, ఆ మున్సిపల్ ఇన్స్పెక్టర్కో ఎవరికో మేనేజ్ చేస్తే ఆడు వచ్చి చూసి వెళ్ళిపోతారు, ఓ అన్నీ ఉన్నాయని ఇస్తారు. ఆ రెయిన్ హార్వెస్ట్ కూడా ఇంకుడు గుంత కూడా ఆడు వచ్చినంత వరకు ఉంచుతాం, తర్వాత దాన్ని కప్పేస్తాం, దాన్ని కూడా మళ్ళీ కాంక్రీట్ వేసి కప్పేస్తాం. మరి నీరు భూమి పొరల్లోకి నీరు ఎలా వెళ్తుంది? వాస్తవానికి భూమి అంతా కూడా, భూమండలం అంతా కూడా 71% నీరుంది. ఆ 71%లో తాగడానికి ఉపయోగపడే నీరు ఎంత? 30% అని చెప్పారు. భూమండలం మొత్తానికి? భూమండలం మొత్తానికి గోదావరి నీరు 30% వాడు. భూమండలం మొత్తానికి 71% నీరు. అందులో నాకు తెలిసి 70% ఉప్పు నీరే, 1% మంచి నీరు. ఏంటి ఇన్ని కోట్ల, 600 కోట్ల జనాభాకు కూడా తాగే నీరు 1%? అవునా? ఫస్ట్ దాన్ని ఎంతగా యూటిలైజ్ చేసుకోవాలి? భావితరాల పరిస్థితి ఏంటి? నీరు లేకపోతే పంటలు ఉండవు, పంటలు లేకపోతే తిండి ఉండదు, కరువు కాష్టం, ఇంకా తిండి కోసం యుద్ధాలు ఆల్రెడీ అవే ఉన్నాయి చూసారా, నైజీరియా లాంటి కొన్ని కంట్రీస్. మనిషి కనబడితే చాలంటే అక్కడ చట్టాలు పోలీసులు కూడా ఏం బంద్ చేయాలండి, డబ్బులు ఇస్తావా బతికిపోతావు, లేదా కొట్టేసి నేను చంపేసి తీసుకుంటాడు, నీ దగ్గర ఎంత ఉంటాం, విదేశాలైనా ఎవరైనా సరే. అంటే అటువంటి పరిస్థితులు వస్తాయేమో భయం వేస్తుందా సార్? మన అందరు కూడా మనకెందుకులే, ఏముందిలే. ఇప్పుడు రీసెంట్గా కత్తి సినిమా, కత్తి కాదు ఖైదీ నెంబర్ 150 వచ్చింది చర్చ, అందులో కూడా అంతేగా. వాళ్ళు వెళ్ళి నీళ్ళ ట్యాంకులో కూర్చుంటారు, వాటర్ను వదలొద్దు అని చెప్పి రైతులు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? పక్కన డబ్బున్నోడి ఇంటికి వెళ్ళి, మినిస్టర్ ఇంటికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో వాటర్ తెచ్చుకుంటారు. వాటర్ లేక, కనీసం స్నానాలకి తాగడానికి లేక. మనం చూస్తున్నాం కదా ట్యాంకర్ తెస్తే బిందులతో కొట్టుకోవడం, అవి సమ్మర్లో మరీ ఎక్కువ కదా. అవును, మరి ఎలా అంటే నాలా, నేను కూడా అందులో భాగమే. నేనే పెద్ద ఇదని చెప్పట్లేదు. ఇట్లా బయట మాట్లాడే ఒక స్పీచ్ల వరకు ఓకే, బయట ఎవరు ఒకవేళ స్పందించిన ముందు నీ భార్యో నీరు ఎంత వేస్ట్ అవుతుందబ్బా, ఎందుకు వెళ్ళి ఆపి బా, ఎందుకండి మీరు పెద్దానికి
అంటారు ఇంట్లో వాళ్ళే ముందు. ఎవరికి లేని బాధ మీకెందుకు? పని బాబు అది ఆపండి, ఎందుకు వేస్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ వస్తాడులే పడతాడులే. ఒక సినిమాలో అయితే మీరు నమ్మరు, ఒక అదే మున్సిపల్ ఆఫీసర్ ఎవడో ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీరు, నీటి వాటర్ జొక్క వేస్ట్ అయింది దాన్ని వెళ్ళి వెనక్కి జీప్లోంచి వెళ్ళి పట్టుకొని నీ కిలోమీటర్ డిస్టెన్స్లో వాటర్ బాటిల్ అంత వాటర్ వేస్ట్ అయింది, నీకు పనిష్మెంట్ ఇస్తానని అంటాడు. మన దగ్గర ట్యాంకర్లు చూసారా, ఒక మూత ఉండదు, అది కారుతూనే ఉంటుంది. ముందు మన రోడ్డు తడిగా ఉందంటే దీని ముందు వాటర్ ట్యాంక్ వెళ్ళేదని చెప్పుకోవచ్చు. ఎంత నీరు వృధా అవుతున్నట్టు అక్కడ వాటర్ బాటిల్ నీటికే పెద్ద పనిష్మెంట్ అంటాడు సినిమాలో. అంటే సినిమాలు కొద్దిగా ఎక్కువ చేసి చూపిస్తారు కదా, అంటే ఆ సీరియస్నెస్ కోసం చూపించాడు డైరెక్టర్. అలాగే ఎక్కువ చేసి చూపించిన ఉద్దేశం తప్పుగానే కాదు. మనటప్పుడు ఇక్కడ ఒక బ్రేక్ వేసిందంటే కుషు కది ఇలా పడుతుంది, పక్కన ఎవరైనా వెళ్ళారంటే అమ్మాయిలు తడిచిపోతారు ఇంకా, పాపం వాళ్ళు వెంటనే కొంచెం సిగ్గుతో ఇదైపోతుంటారు. మరి ఏది ఏముందిలే ఇంత చిన్న 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 వాడు అంటాడు కదా అపరిచితుడు సినిమాలో, 5 పైసలు 500 సార్లు చేస్తే ఎంత అవుతుంది? 5 పైసలే కదా, ఏముందిలే. అలా ఒక 5 పైసలు 5 కోట్లు కలిస్తే ఎంత నష్టం? 5 పైసలే కదా వాల్యూ, ఏం పోయింది నాకు ఏం కాదులే. దీనికి ఎవరు చంపుతారులే అంటాడు కదా సినిమాలో అపరిచితుడు. దీనికి ఎవరు చంపుతారనే ధైర్యంతోనే కదా అన్ని తప్పులు చేస్తాను, దీనికి నన్ను ఎవడేం పీకుతాడనే ధైర్యంతో కదా చేస్తున్నాం. ఇవన్నీ మళ్ళీ ప్రజలదే తప్పు, మనదే తప్పు. వచ్చినప్పుడు ఒడిసి పట్టుకున్నామా? లేదు, నిర్లక్ష్యంగా ఏముంది. ఎవడైనా ఒక సామాజిక కార్యక్రమం చేసి సండేలు సాటర్డేలు కొన్నగా దాన్ని ఏమంటారు ఎన్జిఓ సంఘాలు వచ్చి చేస్తే లేదు వీళ్ళకి పనిపాటు ఉండదురా, పొద్దున్న లేసి వెళ్ళిగా వస్తారు వీళ్ళు, ఆడేదో ఆడి కోసం చేసుకుంటున్నట్టు ఎన్జిఓలు వచ్చి మన కోసమే కదా చేస్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛ భారత్ స్టార్ట్ అయింది అని అసలు చిన్న కాన్సెప్టే, చాలా పెద్ద కాన్సెప్ట్. ఎంత వ్యర్థాలండి, ఎంత వేస్ట్లండి, అది కూడా పరోక్షంగా మళ్ళీ మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఎవరు తెలియ చెప్పలేకున్నారా? ఎవరు తెలియట్లేదా? మనం ఒకడేస్తే ఏం కాదులే అని ఆడేస్తాడు, ఆడొచ్చి ఇంకోటి వేస్తాడు, ఇంకలాగా అక్కడ చెత్త పోగైపోయి. అవును, కాబట్టి నీటి ఎద్దడి సమస్య ఇవన్నీ కూడా గొంతెత్తి అరవడం, అన్ని ధర్నాలు ఇవన్నీ చేస్తాం కానీ మళ్ళీ ఇదే. అంటే సీతారామ శాస్త్రి గారు ఒక సినిమాలో అంటారు, నువ్వు నీ కోసం పట్టించుకొని వాటర్ కోసం నువ్వెందుకు ఇది అవ్వాలి? ఇంతసేపు మనం అలా వాడికి గుర్తు చేస్తూ ఉండాలా? వాడికి లేదా కర్తవ్యం? వాడికి తెలియదా అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామని సింధూరంలో పాడారు, దాంట్లో మీనింగ్ చూడండి చాలా బాగుంటుంది. అంతే కదా, ఎవడి కోసం? మన కోసం మనమే చేసుకోవాలి కదా. ఈసారి ఆయన వస్తే చేస్తాడరా, ఆయన వస్తే చేయడం ఏంటి? మీరు చేసుకోలేదా? ఇన్సార్లు మాట్లాడుకుని ఇట్లాంటివి నేను అందుకే ఏ కాన్సెప్ట్ చెప్తున్నా మందే తప్పు అంటాను నేను. ట్రాఫిక్ సిగ్నల్స్ అయినా, వాటర్ ప్రాబ్లమ్స్ అయినా, ఫుడ్ ప్రాబ్లం అయినా, ఏ సమస్య వచ్చినా దానికి కారణం ప్రజలే, నాయకులు కాదు అధికారులు కాదు అంటాను. ఎవడొకరికి అందిస్తాడులే మనకెందుకులే, మన పని మన సిగ్నల్ జంప్ అయి వెళ్ళిపోయామా అయిపోయింది, మనకెందుకు? అక్కడ అర్జెంటుగా మామూలు వెయిట్ చేస్తున్నారబ్బా, అదే ఆఫీస్కి లేట్ అవుతుందా? ఆఫీస్ లేట్ అయితే ముందు బయలుదేరబ్బా. అది కూడా చూపించారు భరత్ అనే నేను సినిమాలో. అవును, అటు ఫుట్పాత్ ఎక్కి ఫ్యామిలీ తెలిపోతుంటాడు, ఆ మరి 10,000 వేస్తారా నువ్వు ప్రాణం పోతే? మళ్ళీ గవర్నమెంట్ పట్టించుకోలేదు, పోలీసులు పట్టించుకోలేదు, ఎక్స్గ్రేస్ చేయలేదు, మళ్ళీ చేసేది వీరేగా. యాబ్బా గవర్నమెంట్ చెప్పింది అలగలమని చెప్పండి, ఎవరు తప్పు? కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని దారుణాలు చూడాలో, ఎన్ని చూడాలో మనం చూసి ఎట్లా డిస్కస్ చేసుకోవడం తప్ప మనకు చేతనైతే. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక కొంచెం మంచి జరుగుతుంది, బట్ మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది అనుకున్న వేరే విషయం, మంచి కూడా జరుగుతుంది. పక్షులకు వాటికి ఆహా వాటర్ అయినా పెట్టండి అని అంటున్నారు, అదొకటి మంచి కాన్సెప్ట్, మంచి సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.